రైతన్నలు ఏవి పడితే అవి ఎక్కువ రేట్లకు కొని మోసపోకండి. అవని శుద్ధి కానీ లేదంటే ధరని శుద్ధి కానీ వాళ్ళు ఏమైనా పేరు పెట్టుకోనివ్వండి. అందులో ఉన్న టెక్నికల్ ఏమిటి అనేది మనకు కీలకం అన్నమాట. ప్రపంచంలో మనకు తెలియనటువంటి టెక్నికల్ ఏది లేదు. ఆర్గానిక్ మ్యాటర్లో కూడా మనకు తెలియనటువంటి ఆర్గానిక్ మ్యాటర్ కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్ కానీ ఏది లేదండి. ఏది కూడా జస్ట్ మనం ఇలా వేయగానే అలా మ్యాజిక్ క్రియేట్ చేయగలిగే మందులు ఏవి లేవు. ఈ అవనిశుద్ధి అనేది వాళ్ళు ఇందులో హ్యూమిక్ యాసిడ్ని ప్యూర్ గ్రేడ్లో అంటే గ్రేడ్ 1 యొక్క ఒక మంచి క్వాలిటీలో ఉండేటటువంటి హ్యూమిక్ యాసిడ్ని వీళ్ళు ఇందులో ప్యాక్ చేసి సేల్ చేస్తున్నారు. హ్యూమిక్ యాసిడ్ యొక్క ప్రైస్ వచ్చేసి నార్మల్గా మార్కెట్లో చూసుకున్నట్లయితే 50 రూపాయల నుండి స్టార్ట్ చేసుకొని 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉందండి. ఒక కిలో వచ్చేసి అది కూడా రేర్గా 200 కొన్ని కంపెనీలు మాత్రమే అమ్ముతున్నాయి. ఆల్మోస్ట్ 90% వచ్చేసి 100 రూపాయల నుండి 150 రూపాయల లోపలే దీని ప్రైజు ఉందండి. కానీ వీళ్ళు 75 గ్రాములు వచ్చేసి 1000 రూపాయలు ఎంతో అమ్ముతున్నారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు ఎంతకు సేల్ చేస్తున్నారో నాకైతే తెలియదు. కాబట్టి మీరు 700 నుండి 800 రూపాయలు పెట్టి ఒక 700 గ్రామ్స్ తీసుకునే బదులు అదే ప్రైజ్కు 10 కేజీస్ హ్యూమిక్ యాసిడ్ వస్తుంది అండి. సేమ్ పనితనం ఉంటుంది, ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. కాకపోతే వాళ్ళు ఏమిటంటే పైన బ్రాండ్ నేమ్ వేసుకొని ఒకటి పెట్టుకొని దాన్ని వాడితే మ్యాజిక్ అయిపోతుంది, ఇది వాడితే ఇలా పంటలు వస్తాయి అలా పంటలు వస్తాయి అనేసి గొప్పలు చెప్పి లేదా సోషల్ మీడియాలో ప్రచారాలు చేసి ఈ మధ్యకాలంలో నానో పేరుతో చాలా అంటే చాలా మోసాలు చేస్తున్నారు. అసలు దారుణంగా నానో పేరుని యూజ్ చేసుకొని నానో అనేది అసలు ఓన్లీ యూరియా మాత్రమే కనుగొన్నారు. ప్రపంచం మొత్తం మీద ఎక్కడా చూసుకున్నా కూడా ఓన్లీ ఒకటి యూరియా మాత్రమే డిస్కవర్ చేశారు. ఫర్టిలైజర్ విషయంలో మాత్రం యూరియా ఒకటి కనిపెట్టారు. వేరే రకాల న్యూట్రియెంట్స్ ఏవి కూడా ఇప్పటి వరకు డిస్కవరీ చేయలేదు అన్నమాట. వీళ్ళందరూ ఏమిటంటే ఈ నానో గోల్డ్ అని ఇంకొకటి అని నానో జోడించేసి మార్కెట్లో రైతులని చాలా మోసం చేస్తున్నారు. దయచేసి ఇలాంటి కంపెనీస్ ఏవైనా ప్రోడక్ట్స్ ముందుకు తెచ్చినప్పుడు మీరు వాళ్ళని ఒకటే అడగండి, ఇందులో టెక్నికల్ ఏముంది, ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మీరు బేసిక్గా క్వశ్చన్స్ అనేది ఈ 2 క్వశ్చన్స్ అడగండి. తెలుసుకున్న తర్వాత వాటి గురించి గూగుల్లో సెర్చ్ చేసి మీరు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ దొరుకుతుంది. వాటి యొక్క ప్రైజు కూడా మనకు తెలుస్తుంది. వాళ్ళు ఎంత అమ్ముతున్నారు, కరెక్ట్ ప్రైస్ ఎంత ఉంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది. మీరు ఏ ప్రోడక్ట్ విన్నా కానీ అందులో ఉన్నటువంటి టెక్నికల్ అడగండి, దాని యొక్క పర్సంటేజ్ అడగండి. ఈ 2 అడిగి తెలుసుకోండి. చాలా సేమ్ టెక్నికల్ ఉన్న ప్రోడక్ట్స్ మార్కెట్లో చాలా దొరుకుతాయి. వాళ్ళు 100 రూపాయలకు అమ్మితే మీకు 50 రూపాయలు కూడా ఇచ్చే కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రోడక్ట్ని యూజ్ చేసే ముందు వాటి యొక్క టెక్నికల్ని తెలుసుకొని మీ డబ్బుని
ఆదా చేసుకోవాల్సిందిగా నేను రైతులందరికీ నేను చెప్పదలుచుకున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, జై హింద్, జై జవాన్, జై కిసాన్.